అంతా ఒక లెవెల్ ఒక జోక్ చేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో, మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తెట్టున్నా మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి, నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికి ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఒక విషయం మీరు ఆలోచించండి, ఒక ఊర్లో ఒక తిరుగుబోతుంటాడు, నిద్రలేసి తిరుగుతానే ఉంటాడు, వ్యవసాయం చేయడు వ్యాపారం చేయడు, అప్పులు చేస్తాడు, చేసి తగులు బాగా తాగేసి తందనలాడతాడు. ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది, ఆస్తి పోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, అవుతుందా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడైతే అతను కూడా నష్టపోతాడు, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు. నేను అడుగుతున్న అమరావతి, అమరావతి పూర్తయింటే ఎటుండదు తమ్ముళ్ళు, ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా, హైదరాబాద్కి బ్యాండ్ అంబాసిడర్ అంటే ఇప్పుడు కాదు చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది, అవునా కాదా? అవునంటే చేతులు పైకి ఎత్తండి. ఇక్కడే చూసా, ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం, 2 నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు ఒకటే కృతజ్ఞత, ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు, మమ్మల్ని చదువుకోమన్నారు, మేము చదువుకున్నాం, మా భవిష్యత్తు మారింది. నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, అహంకారి, అమరావతిని నాశనం చేసేశాడు. ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, ఈ పిల్లలకు నష్టం, రాష్ట్రంలో పేదవారికి నష్టం. ఏ విధంగా నష్టమని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే 10,000 ఎకరాలు మిగిలేది, ఆ 10,000 ఎకరాలు అమ్మకుంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులకు కూడా మట్టి పనులకు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గు అనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా.